తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అన్న మీ పేరేంటి? మేడం, నా పేరు సోమనబైన సతీష్ అండి. సోమనబైన సతీష్. ఏం వర్క్ చేస్తారండి? మేడం, అది సైకిల్ షాప్. మేడం, సైకిల్ షాప్ మేము సొంతంగా ఇక్కడే వర్క్ చేసుకుంటున్నాం. ఎంతమంది ఉంటారండి ఇంట్లో? మేము ఇంట్లో 4 ఉంటామండి. మా ఇద్దరు బాబులు, మా భార్య, నేను. పిల్లలు ఏం పని చేస్తారండి? పిల్లలు స్టడీ చేస్తున్నారు మేడం. అతనికి డిగ్రీ అవుతుంది, రెండో అతను ఐటీఐ చేస్తున్నాడు మేడం. ఇప్పుడు 30 ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ భువనగిరిలో ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారు? మేడం, ఎలక్షన్ విషయానికి వస్తే మాత్రం మాకు ఇక్కడ భువనగిరి నియోజకవర్గంలో మాత్రం దాదాపు టీఆర్ఎస్ పార్టీ అధికారం గెలుస్తుంది మేడం. ఎందుకంటే మేము గతంలో 1995 నుంచి రాజకీయంగా చూస్తున్నాం. మాది గతంలో రాన్పేట నియోజకవర్గం ఉండే గుర్రం యాదగిరెడ్డి గారు ప్రాతినిధ్యం వహించేది. ఆ తర్వాత పురుషోత్తరెడ్డి గారు ప్రాతినిధ్యం వహించారు. అప్పటి పరిస్థితి ఇప్పటి పరిస్థితి చాలా తేడా ఉంది మేడం. ఎందుకంటే మేము చూసుకుంటూ వస్తున్నాం. ఆ రోజులలో సరైన నీళ్లు లేక పొలాలు వ్యవసాయం చేసే వాళ్ళకి కానీ మామూలుగా ఉపాధి పొందాలంటే చాలా ఇబ్బంది ఉండేది. మేము కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాం. మా మేము చిన్న మధ్యతరగతి కంటే కిందికెళ్ళి వచ్చిన వాళ్ళం మేము. ఈరోజు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చాలా ఉపాధి ఉంది అందరికంటే. నాకు కూడా కొంత వ్యవసాయ భూమి ఉంది. మేము వ్యవసాయం చేసుకుంటే మాకు రైతు బంధు కూడా వస్తుంది మేడం. చాలా బాగుంది ఇది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా ఇప్పుడు ఇంకా 10-20 సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటాం మేడం. దానికి తోడు మా ఎమ్మెల్యే గారు పైలి శేఖరెడ్డి గారు ప్రజాబంధు అయిన అలాంటి మంచి వ్యక్తి, అలాంటి మంచి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ఒకరిద్దరింటే ఉండొచ్చు మేడం. ఎవరికైనా ఆపద వస్తే, తన కుటుంబంలో ఆపద వస్తే ఏ రకంగా మనం బాధపడతామో ఆ రకంగా బాధపడకుండా, సరే ఆర్థిక సహాయం అయితే నేను ఏ రకమైనా ఏ చిన్న విషయాల్లో కూడా స్పందించుకుంటా. ఒక ఎమ్మెల్యే ఉండి కూడా ప్రజలల్లా అసలు ఇన్ని ఏళ్ళకెళ్ళి నేను తెలివి వచ్చిన అక్కడికి సుమారు 50 వయసు మేడం. అది ఒక ఎమ్మెల్యే అంటే ఉదయం 6 వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవడం. ఇది తెలంగాణలో నేను మొట్టమొదటి వ్యక్తి అయితే ప్రజల కోసం ఇంతగా తప్పించిపోయి స్పందించే వ్యక్తి. ఉదయం 6 వచ్చి ప్రజాసేవ చేయడం కూడా చిన్న విషయం కాదు మేడం. అది మేము ఎంతోమంది ఎమ్మెల్యే గారిని చూసినా, ఎంతో మంత్రులను కూడా చూసినా, కానీ ఇలాంటి మంచి వ్యక్తి, మనసున్న మంచి వ్యక్తి ఇంకా 10 గెలవాలని మనస్ఫూర్తి నేను కోరుకుంటాను మేడం. ఇక్కడ చెరువులు ఉన్నాయి కదా, మత్స్యకారులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా జరుగుతాయా? మేడం, చాలా బాగున్నాయి మేడం. మీరు మంచి విషయం అడిగారు మేడం. గతంలో కూడా మేము మాది మత్స్య సహకార సంఘం వల్లిగొండని 1994-95 ఏర్పడింది మేడం. ఆ రోజుల్లో ప్రభుత్వం ప్రకారం ఏంటంటే ఒక సంవత్సరానికి 5,000 చేప పిల్లలు, 10,000 చేప పిల్లలు వదిలిపెట్టేవారు మేడం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షలలో ఈరోజు మాకు నిన్న మొన్ననే 3 చేప పిల్లలు, మంచి నాణ్యమైన చేప పిల్లలు, 3-4 మంచి నాణ్యమైన చేప పిల్లలు వదలడం జరిగింది మేడం. దానివల్ల ఏంటంటే మాకు ఉపాధి జరుగుతుంది మత్స్యకార పిల్లలకు. కాకుండా ఏంటంటే ఈ మధ్యకాలంలో కరోనా ఏర్పచ్చిన తర్వాత చేపలు మార్కెటింగ్ లేకపోవడం, సరే ఉపాధి కోల్పోతున్నాం. దాని తర్వాత ఏంటంటే మాకు మూసీ నదికి డైరెక్ట్ వెలిగొండ చెరువులో ఒక కాలువ, లింక్ కాలువ ఉంది. దానివల్ల ఏదో గుర్రంటెక్క బాగా వస్తుంది. దానికి మా ఎమ్మెల్యే గారు తీసుకపోతే సొంత డబ్బులతో కూడా కొంత తీపిడం జరిగింది. ఇంకా కూడా మేము ఎలక్షన్ తర్వాత కూడా ఆర్థిక సహాయం చేసి సొంత డబ్బులతో తీపిస్తామని చెప్పింది మేడం. ఇంకొకటి మేడం, భీమలింగం కాలువ నుండి ఇక్కడ పాలగడ వరకు, అంటే సొంత పాలగడ వరకు 25 ఉండే కాలువ, రాష కాలువ అనేది, దానికి ఇరువైపులా గుర్రంటెక్క బాగా పేరుకపోయింది మేడం. అది రైతులకి గుర్రంటెక్క బాగా పేరుకపోవడం వల్ల రైతులకు సరైన సమయంలో వాటర్ పోక, సరైన సమయంలో వాటరు వెళ్ళిపోక ఏంటంటే ఎమ్మెల్యే గారు సొంత డబ్బులతోటి ఒక ఇటాచీలు ఏర్పాటు చేసి సొంత డబ్బులతో తొలగించడం జరిగింది మేడం. ఇలాంటి మంచి ఉన్న మనిషి చాలా ఉపయోగం జనాలు కానీ మనస్ఫూర్తి కోరుకుంటాం మేడం. ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నారు మేడం? గతంలో 23,000 మెజార్టీ పైన వచ్చింది. ఈసారి సుమారుగా 40,000 మెజార్టీతో శేఖరెడ్డి గారు బయటపడతాని జనాలు ట్రాక్ మేడం. రాష్ట్రంలో ఏ పార్టీ అనుకుంటారు మేడం? టీఆర్ఎస్ పార్టీ వస్తేనే బాగుంటుంది మేడం. ఎందుకంటే ఈరోజు మేడం మేము చూస్తున్నాం, సరే మామూలుగా పెన్షన్స్ అయితే గతంలో కూడా నేను ఒక 2 వార్డు మెంబర్ చేసిండు మేడం. గతంలో 200-500 రూపాయలు పెన్షన్ ఉండే. ఈరోజు మేడం 2,000 ఇస్తూ ఉంటున్నాడు. వికలాంగులు 4,000 ఇస్తున్నారు మేడం. అది విడతల వారిగా మామూలుగా 5,000 ఇస్తూ ఉంటున్నాడు. వికలాంగులు ఆ పైన ఇస్తూ ఉంటున్నాడు మేడం. అది చాలా సంతోషకరమైన విషయం మేడం. ప్రతి వ్యక్తికి తల్లిదండ్రులు అనేవాళ్ళు ఉంటారు మేడం. అయితే ఈరోజు కేసీఆర్ గారు ఏం చేస్తున్నారంటే సొంత పిల్లలు చూసుకున్న వాళ్ళు కూడా కేసీఆర్ గారు ఫస్ట్ పెన్షన్ ప్రతి నెల 1-2 లోపల పెన్షన్ పడే విధంగా చూస్తున్నాడు మేడం. చాలా గొప్ప విషయం మేడం. అది మళ్ళీ అలా అదే రకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుందని కోరుకుంటాం మేడం. మేనిఫెస్టో మంచిగా అనిపించింది ఈసారి పెట్టింది? చాలా బాగుంది మేడం. కాకుండా చిన్న చిన్న మిస్టేక్లు ఉన్నాయి. ఏంది మిస్టేక్లు అంటే, సరే జనాల ఒక కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రావడం కామన్. ఏంటంటే ఏదో అందరికీ గృహలక్ష్మి రాలేదు, తర్వాత దళిత బంధు రాలేదు, బీసీ బంధు రాలేదు అనేది కామన్. అంటే ఒక కుటుంబంలో మనం కూడా 10 ఉన్నప్పుడు అందరికీ ఒకసారి న్యాయం చేయలేకపోతాం. విడతల వారిగా ఈసారి చేస్తారని అందరు నమ్ముకుంటారు జనాలు. సరే చిన్న చిన్న సమస్యలు ఉంటున్నాయి కానీ విడతల వారిగా జనాలకు నమ్మకం కూడా ఉంది కేసీఆర్ గారు చేస్తారని. చేస్తాడు కూడా. మీ దగ్గర కాంగ్రెస్ బీజేపీ పార్టీలో ఎట్లున్నాయి మేడం? మా దగ్గర కాంగ్రెస్ పార్టీ 2 ఉంటుంది మేడం. సరే బీజేపీ పార్టీ అనేది మీరు చూస్తుంటారు 3 పరిమితం అవుతుంది.
నెంబర్ వన్ స్థానం బీఆర్ఎస్ పార్టీ.